వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా బోలా శంకర్ అన్నా చెల్లెల సెంటిమెంట్ నిబంధంలో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టారు. కోల్కతాను తలపిస్తూ హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో చిరంజీవి మరియు కీర్తి సురేష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బోలా శంకర్ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారనున్నట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య షెడ్యూల్ తారుమారు కావటం, ప్రమోషన్స్ ప్రభావం బోలా శంకర్ పైన పడినట్లు చెబుతున్నారు. షూటింగ్ ఆలస్యం అవటంతో బోలా శంకర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 14న నుంచి నెల రోజులు వెనక్కి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే 12న బోలా శంకర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే అఫీషియల్గా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బోలా శంకర్ డిజిటల్ రైట్స్ను షూటింగ్ దశలోనే నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నది. బోలా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా కనిపించబోతున్నది. ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమిళంలో విజయవంతమైన వేదాళం సినిమాకు రీమేక్గా బోలా శంకర్ రూపొందుతుంది. బోలా శంకర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.